ఈ గొర్రెలకు కారు కిందకి రావద్దని తెలవదా అని అన్నది. దాని కింద పడి చస్తామని తెలవదా అని అన్నాడు. అంటే పశువుకును మన ఇంటికి తేడా ఏమిటి? పశువు ఆలోచించలేడు, మనిషి ఆలోచించగ. కారు అడ్డం పోతే పోతుంది అనే విషయం మనిషికి తెలుసు, పశువుకు తెలియదు. కాబట్టి తెలియకపోవడం ఒక అజ్ఞానం, దీపం వెలిగించడం ఆ మనిషి ఆ జ్ఞానంతోనే పుడతారు. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి ఉభయ నుంచి వచ్చింది. తల్లి చోపాట పట్టుతూ దీపం మీద చేయి పెడితే కాల్తది రా అని చెప్పింది కదా. అదే మాదిరిగా చదువుకోకపోతే ఏమైతుంది? బాక్స్గా బతుకుతాం అంతే కదా. ఇది వరకు ఆడవాళ్ళు చదువుకోలేదు, చదువుకునే అవకాశం కల్పించలేదు. కాబట్టి ఏళ్ళ తరబడి బాల్సగా బతికా. మా ఊళ్ళో మా దగ్గర కుమిరేలి అనే ఒక మా స్నేహితుడు నా పేరు ఉండేది. నువ్వు బడికి ఎందుకు రావు అని అడిగాడు. నాకెందుకు అవసరం అన్నాడు. తెలియకపోవడం ఒక అజ్ఞానం అంటాడు మనిషికి. మనం చదువు వలన అతనికి ఏమి కనబడలేదు, ఏమి కనబడుతున్నదో చూపించగలిగితే దీపం వెలిగించడం అని అంటాడు. ఆడపిల్లకు ఆనాడు కనబడలేదు. వాడికి బొమ్మంటే నాకెందుకు చదువు, నేను కేవలం అత్తగారిని ఇవ్వవలసిన పిల్లను. కనవలసిన మిషన్ నేను అనే అజ్ఞానం ఉండే కదా. కానీ ఈనాడు పిల్ల అది కాదు. చదువుకున్నటం వల్ల ఏమొచ్చిందయ్యా అంటే నేను పిల్లలు కానీ మిషన్ కాదు. నువ్వు ఎక్కడ ఆలోచించగలుగుతావో నేను ఎక్కడ ఆలోచించగలుగుతా అని చెప్పే స్థాయికి వచ్చింది. పద్దెనిమిది ఏళ్ళు వచ్చే వరకు సంఘలో పిల్ల, చేతుల పిల్ల. పద్దెనిమిది ఏళ్ళు వచ్చేవరకే రక్తహీనం అయిపోయారు. మనిషికి వివాహం ఎప్పుడు కావాలి వెనకన్నా తెలియదు. పదిహేను పిల్లలు తీసుకొచ్చి అంటే ప్రశ్నించకపోయేది, ఆ అమ్మాయి కూడా ప్రశ్నించకపోయేది. ప్రశ్నించకపోవడే ఒక అజ్ఞానం. చదువు వల్ల ఏమొచ్చింది అంటే నేను మీ మాదిరిగానే నేను ఆలోచించే మనిషిని చెప్పే ఆడపిల్లలు తయారయ్యాడు. ఈనాడు
ఎస్ఎస్సీలో చూస్తుంటే ర్యాంక్ హోల్డర్స్ లోకుండా నలుగురు ఐదుగురు ఆడపిల్లలు ర్యాంక్ హోల్డర్స్ అయ్యా. అది తెలియకపోవటం వలన తల్లిదండ్రులు తమ పిల్లలను మగ పంపించేది ఆడపిల్లల్ని ఇంట్లో కూర్చొని పెట్టే. నాకు ఇప్పటికి గుర్తుకున్నది, నేను ఆరేళ్ళ పిల్లవా, నాకప్పుడు తెలియక నేను బడికి పంపించాలంటే నేను గుమ్మిడి దాచుకుంటున్నా. గుమ్మిడి తెలుసా, ధాన్యం ఎక్కడైతే దాచుకుంటామో మనం గుమ్మి అంటాం కదా. బడికి పోకుండా తెలియక అది కనబడదు అంటే నాకు బడికి కూడా ఇష్టం లేకుండా అన్నాడు. గుమ్మిలో దాచుకో, ఇల్లంతా వెతికేది ఎక్కడ కనబడలేదు. చివరకు నన్ను ఎంతో శ్రమతో ఆ గుమ్మిలో నుంచి తీసేది చెల్లి అన్నది కదా అంటే ఆ ఏడ్చేవాడిని ఎందుకు తీసుకుపోతావు, నన్ను తీసుకుపోవడం ఏనా అన్నది. వరకు మా అమ్మ ఈ మాట వినే వరకు మా అమ్మ చెల్లెలు పంపించి కొట్టి ఎందుకు కొట్టినావమ్మా, నేను అడుగు మొదలుపెట్టా. అప్పుడు మా అమ్మ బడికి పోతానంటదా అని ఎత్తుందో అత్తగారికి పిల్ల బడికి పోతానంటదా అని అన్నాడు. అది మా అమ్మ యొక్క అజ్ఞానం. ఆ అజ్ఞానం పోయే కాలం వచ్చిందని చెప్పడానికి ఈ దీపం వెలిగించడానికి చెప్తున్నా. వెలిగిస్తున్నాం ఇలాంటి మూఢాచారాలు చాలా ఉండే. ఆ మూఢాచారాలను తీసివేయడమే దీపం వెలిగించాలి. మూఢాచారాలు అయితే కమ్ముకున్నాయో వాటి తీసేయాలి. మనుషుని పుట్టుకలోని నువ్వులకు రావద్దు అన్నావు. నేను ముట్టుకుంటే షెడ్యూల్ కాస్ట్ అన్నా గురు బయట ఉంచాం. ఆ మనిషి ఏమైతాడు, అజ్ఞానంలోనే ఉండిపోతాడు. అజ్ఞానం లోపల కొన్ని సంవత్సరాలు ఉండేదట ఆ పిల్లలు ఏమైతారు ఆ ఇళ్ళలోకి చూశాను. ఆ పిల్లల్లోనే నీళ్లు తాగుతున్నారు, ఆ మట్టి పిల్లల్లోనే తింటున్నారు. వాళ్ళని పట్టించుకునే నాతో లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి ఉంటుందనే విషయం బయటపడ్డది. తెలివి లేని వాడు లేదు అనే విషయం బయటపడ్డది. ప్రాణం ఉంటే తెలివి ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఎ క్లీన్ స్లేట్ బట్ ఇస్ ఎ ప్రొటెక్షన్స్ వన్ అని చెప్పి కాబట్టి ఆయన తెలివి కలవాడు, నేను తెలివి కదా అని అనుకోకుండా కాలం కాదు అని అది అజ్ఞానం. ఆ అజ్ఞానం ఏముందంటే ఎవడో పుట్టుకతోని తెలివి కలవాడై పుడతాడని, నేను తెలివి తప్పదనం అనుదానని అనుకోవడం తప్పు అనేది అజ్ఞానం. ప్రతి మనుషుల్లో కూడా అది ఎందుకో ఈనాడు శాస్త్రీయంగా అప్రూవ్ అయింది. ప్రతి మనిషి కూడా ఆలోచించగలుగుతాడు. పశువు ఆలోచించలేదు, మనిషి ఆలోచించగలుగుతాడు అనే విషయం ఈనాడు శాస్త్రవేత్తలు ప్రూవ్ చేశారు. దాన్ని ఆధారం చేసుకొని ఈనాడు ఆడ మగ అందరికీ చదువు అనే దీపం వెలిగించాలనే నిర్ణయానికి వచ్చారు. అందుకోసమే దీపం వెలిగించాలంటే ఏంటంటే
ఇక్కడ అజ్ఞానం ఉంటుందో అక్కడ ఆ అజ్ఞానాన్ని తొలగించడానికి సంకేతం ఈ ఉద్దేశించ కాబట్టి నన్ను మిత్రులు వచ్చి వెలిగించాడు. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చిండే, ఎక్కడ చీకటి ఉంటుందో నేను తొలగించగలిగితే నా జీవితం పాలనమైతుందనే ఉద్దేశంతో మనందరం కూడా ఒక్కొక్క దీపాన్ని సార్ ముట్టించినటువంటి దీపాన్ని ఒక్కొక్క దీపాన్ని వెలిగించి చిన్నగా మన ప్రాంగణాన్ని అంతటా మనం దీపం పెడదాం. ఈ రోజు దీపం ఎందుకు పెడుతున్నాం అనేటువంటి విషయం మీద మన పెద్దలు చాలా అజ్ఞానాన్ని తొలగిస్తాం అనే శపథం చేయించండి అని అంటున్నాడు. సార్ సార్ దీపం వెలిగించడం కాదు, అది ఎక్కడ అజ్ఞానం ఉంటుందో దాన్ని మేము వెలిగిస్తామని శపథం చేస్తున్నాం. వెలిగించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి వందే మాతరం 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 వందే 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 మాతరం వందే 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 మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే
అక్కడ దీపాలు పెట్టిన వాళ్ళందరూ కూడా మళ్ళీ లైన్ కు వచ్చి కూర్చొని మనం వందే మాత్రం చెప్తుంటాం. ఏ నానా పెట్టిన వాళ్ళందరూ